ఓవల్ వేదికగా ఈ రోజు నుంచి జరిగే నాలుగో టెస్టు మ్యాచ్ కు భారత్ ఇంగ్లాండ్ జట్లు సిద్ధమయ్యాయి మూడో మ్యాచ్ లో ఇన్నింగ్స్ తేడాతో గెలిచిన ఆతిథ్య ఇంగ్లాండ్ సమరోత్సాహంతో పోరుకు రెడీ అయింది మరోవైపు లీడ్స్ లో ప్రత్యర్థి చేతిలో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలనే పట్టుదలతో టీమిండియా బరిలోకి దిగనుంది ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీలకంగా మారింది ఐదు మ్యాచ్ల సిరీస్ లో ఇప్పటి వరకు ఇరు జట్లు చెరో ఒక దాంట్లో విజయం సాధించాయి నాలుగో టెస్టులో గెలిచే జట్టు సిరీస్ లో ఆధిక్యంలోకి దూసుకెళ్లనుంది దీంతో రెండు జట్లు కూడా నాలుగో టెస్టును ను సవాల్ గా తీసుకోనున్నాయి అటు ఇంగ్లాండ్ ఇటు భారత్ లోను చెతో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు కొదవలేదు దీంతో ఈ మ్యాచ్ ఆసక్తికరంగా సాగడం ఖాయంగా కనిపిస్తుంది ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా ఓపెనర్లు కేఎల్ రాహుల్ రోహిత్ లపై భారీ ఆశలు పెట్టుకుంది మూడో మ్యాచ్ లో రోహిత్ శర్మ మెరుగైన బ్యాటింగ్ ను కనబర్చాడు అయితే రాహుల్ మాత్రం రెండు ఇన్నింగ్స్ లోను నిరాశపరిచాడు ఈ మ్యాచ్ లో రోహిత్ రాహుల్ జట్టుకు కీలకంగా మారారు వీరిద్దరూ మెరుగైన ఆరంభాన్ని ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఓపెనర్లు శుభారంభం అందిస్తే తర్వాత వచ్చే బ్యాట్స్ ఒత్తిడి చాలా వరకు తగ్గిపోతుంది దీంతో రోహిత్ రాహుల్ మెరుగైన బ్యాటింగ్ ను కనబర్చక తప్పదు మరోవైపు ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ సిరీస్ లో మూడవ టెస్టు మ్యాచ్ లో ఫామ్ ను అందుకున్న చతేశ్వర పుజారా మరోసారి తన ఫామ్ ను కంటిన్యూ చేయాలని భారత్ ఆశిస్తుంది ఇక కెప్టెన్ విరాట్ కోహ్లీకి కూడా ఈ మ్యాచ్ చాలా కీలకంగా మారింది ప్రత్యర్థి జట్టు కెప్టెన్ జోరూట్ వరుస సెంచరీలతో సిరీస్ లో ప్రకంపనలు సృష్టిస్తుండగా కోహ్లీ మాత్రం ఆశించిన స్థాయిలో బ్యాటింగ్ చేయలేకపోతున్నాడు ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్ లోనూ కోహ్లీ అంతంత మాత్రంగానే రాణించాడు లీడ్స్ టెస్టు లో రెండో ఇన్నింగ్స్ లో కాస్త బాగానే ఆడిన జట్టును ఆదుకోవడంలో మాత్రం విఫలమయ్యాడు ఒకప్పుడు వరుస సెంచరీలతో ప్రపంచ క్రికెట్ లో ఎదురులేని శక్తిగా మారిన కోహ్లీ ఇటీవల కాలంలో ఆ స్థాయిలో ఆడలేకపోతున్నాడు ఇప్పటికైనా కోహ్లీ తన బ్యాటుకు పని చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరోవైపు రిషబ్ పంత్ కూడా తన స్థాయికి దగ్గ బ్యాటింగ్ ను కనబర్చలేకపోతున్నాడు ఎన్నో ఆశలు పెట్టుకున్న పంతు నిరాశపరుస్తున్నాడు ఈ సారైన అతను మెరుగైన ఇన్నింగ్స్ ఆడాలి ఇక ప్రత్యర్థి జట్టు కెప్టెన్ జోరుటు వరుసగా సెంచరీలతో దూసుకుపోతున్నాడు టీమిండియా బౌలర్లపై ఇంగ్లాండ్ జట్టులో తనొక్కడే ధీటుగా ఎదుర్కొంటూ కొరకరాని కొయ్యగా మారాడు తనను నిలువరించాలంటే అశ్విన్ ఒక్కడికే సాధ్యమంటూ విశ్లేషకులు చెబుతున్నారు చాలా సార్లు అశ్విన్ బౌలింగ్ లోనే జోరూట్ పెవిలియన్ చేరాడు దీంతో నాలుగో టెస్టులో అశ్విన్ రావడం ఖాయం అతని చేతిలో జోరూటు ఇబ్బందులు పడడం అంటూ విశ్లేషకులు అంటున్నారు దీంతో ఈ రోజు టెస్టులో అందరి కళ్ళు ఈ ఇద్దరిపైనే ఉండనున్నాయి